ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం పట్టుదల లేకుండా పరలోకం సాధ్యమా పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మంచి వాక్యాన్ని మనం చదువుకుందాం సమయోలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనంలో ఇస్రాయిలు ప్రజలతో దేవుడు చెబుతున్న మాట మనం అక్కడ చూడగలం సముయులు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము వచనం సముయలు ఇస్రాయిలీలందరితో ఇట్ల నేను మీ పూర్ణ హృదయముతో యుహోవా యొద్దకు మీరు మళ్ళు కొని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి మీరు తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించును ప్రియమే నా దేవుని పిల్లలారా ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇస్రాయిలు ప్రజలకు సమయుల ద్వారా దేవుడు చెబుతున్న మాటలు ఇవి నా పిల్లలైన ఇస్రాయిలీలారా మీరు దేవతలను సేవించటం మాని వాటిని విసర్జించి నా తట్టు మీరు తిరగాలి పట్టుదలతో నన్ను మీరు సేవించాలి అన్యదేవతలను మీరు విడిచిపెట్టి నన్ను పట్టుదలతో మీరు సేవిస్తే నేను మీకు సహాయం చేస్తాను అంటున్నాడు ఇస్రాయిలీలైన మిమ్ములను ఫిలిస్తీల చేతిలో నుండి కాపాడతాను విడిపిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలైన వారు పట్టుదల కలిగి దేవుని సేవించాలి అక్కడ మాట ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది పట్టుదల కలిగి మీరు నన్ను సేవించాలి పట్టుదలతో మీరు నన్ను సేవించాలి అప్పుడు నేను మీకు సహాయం చేస్తాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మల్ని కాపాడతాను నేను అని దేవుడు చెప్తున్నాడండి ఇస్రాయిలీలు దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం దేవుడు ఏర్పాటు చేసుకున్న జనులు పట్టుదల కలిగి ఉండాలి పట్టుదలతోనే దేవునిని సేవించాలి అని మనం నేర్చుకుంటున్నాం మరి ఈరోజు మనమంతా ఎవరు మనము దేవుడు ఏర్పాటు చేసుకున్న జనంగానిమే మనం ఏర్పాటు చేయబడిన జనం ఏర్పరచబడిన వంశము అని బైబిల్లో మనం చూస్తాం మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న మనం ఎలా బ్రతకాలి అంటే పట్టుదలతో పట్టుదలతో దేవుని మనం సేవించినప్పుడే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలం మనమంతా పరలోకానికి చెందిన వాళ్ళం బైబిల్ ఏం చెప్తుంది మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు మనది దేశం కాదు మనది లోకం కాదు మన తండ్రి ఉన్న పరలోకం మనది ఎన్నో తరాల కాలం మనం ఆ తండ్రి గర్భంలో ఉన్నాము ఒకప్పుడు ఆ తర్వాత దేవుడు ఈ సృష్టిని కలుగజేసి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడ మనం ఎప్పుడు ఉండేవాళ్ళం కాదు దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలాన్ని మనం ముగించుకొని తిరిగి ఆ దేవుడున్న పరలోకానికి మనం చేరుకోవాలి మరి పరలోకం చేరాలంటే అది ఎలా సాధ్యం చాలామందికి తెలియదు చనిపోయిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు భ్రమలో ఉంది ఈ లోకం ఎవరు చనిపోయినా ఆ బండ మీద ఏం పెడుతున్నారండి స్వర్గస్థులు అయ్యారు ఆ పత్రికలో ఏం పెడుతున్నారు ఆ జ్ఞాపకార్థ ఆ కూడికకు సంబంధించిన పత్రిక ఆదరణ కూడికకు సంబంధించిన పత్రికలో మా నాన్నగారు పలానా రోజు చనిపోయి స్వర్గస్థులయ్యారు ఈ విషయాన్ని మీకు తెలియచేయటానికి మేమెంతో ఎంతో చింతించుచున్నాము స్వర్గానికి వెళితే వీడికి చింత స్వర్గానికి వెళ్ళాడని నీకు తెలిస్తే నువ్వు ఆనందపడాలి అంటే స్వర్గం అంటే ఏంటో తెలియదా మనిషికి స్వర్గంలో ఏముంటుందో తెలీదా అది తెలిస్తే ఎందుకు చింతపడతాడు మా తండ్రి గారు మరణించి స్వర్గానికి వెళ్ళినందుకు మేము సంతోషిస్తున్నామని చెప్పాలి స్వర్గానికి వెళ్ళినందుకు చింతిస్తున్నాడట ఆ మాటలు చూస్తేనే ఏమండి బాధ కలుగుతుంది దేవుని జ్ఞానం లేని వారి మాటలు ఇవి చనిపోయిన వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళిపోతారా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళంతా స్వర్గానికి పరలోకానికి వెళతారా దేవుని నమ్ముకున్న వాళ్ళంతా పరలోకానికి వెళతారా అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే అర్హత కావాలి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేది కాదు పరలోకం అర్హత కలిగిన వారికి మాత్రమే అక్కడ చోటు ఉంటుంది మరి అర్హత సాధించాలి అంటే ఈ లోకంలో పట్టుదలతో మనం దేవుణ్ణి సేవించాలి ప్రతి ఒక్కరిలో పట్టుదల కావాలి ఈ లోకంలో చూడండి ఏది సాధించాలన్న మనిషి పట్టుదలతో ముందుకు వెళుతున్నాడు చదువుకునే పిల్లలకు మనం చెబుతుంటాం పట్టుదలగా చదవాలి అని లేకపోతే వాళ్ళు అనుకున్న విజయాలు సాధించలేరు వాళ్ళు అనుకున్న పదవులను చేపట్టలేరు పట్టుదల కావాలి చదువుకునే పిల్లలకు చదువులో పట్టుదల ఉంటేనే ఒక గొప్ప స్థానాన్ని చేరుకోగలుగుతారు పిల్లలు చదువుల్లోనైనా పదవులు సంపాదించాలన్నా ఇకపోతే ఆటల్లో వాళ్ళు ఘన విజయాలు సాధించాలన్నా మన పిల్లలు పట్టుదల కావాలి ఆటల్లో కూడా పట్టుదల ఈరోజు చూడండి మన భారతదేశానికి ఎన్నో మరి బహుమానాలు తెచ్చిన వారు ఉన్నారు ఆటల్లో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మన భారతదేశానికి ఘన విజయాలు సాధించిన వారు ఉన్నారు ఘన విజయాలను అందించిన వారు ఉన్నారు వీళ్ళంతా ఆ స్థాయికి ఎలా వెళ్ళగలిగారు అంటే ప్రారంభం నుండి ఆటలో వారికి పట్టుదల నేను బాగా ఆడాలి ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలి నా దేశ ప్రగతి కొరకు నేను కృషి చేయాలి కొందరిలో ఉన్న ఆరాటం చదువుల్లోనైనా ఆటల్లోనైనా ప్రతి ఒక్కరికి కూడా పట్టుదల కావాలి పట్టుదల ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది మనం మన పిల్లల విషయంలో ఎన్నో ఆలోచనలు చేస్తాం కొందరు అనుకుంటారు మా పిల్లల్ని మేము డాక్టర్లను చేయాలి మా పిల్లలు పోలీస్ ఆఫీసర్లు కావాలి మా పిల్లలు కలెక్టర్లు అయిపోవాలి చూశారండి మా పిల్లలను లాయర్ చేయాలి లాయర్లుగా చూడాలి మేము మరి అది సాధ్యమవుతుందా పట్టుదల కావాలి పిల్లల్లో మనం అనుకున్నది వాళ్ళు సాధించాలంటే మనం అనుకున్న స్థితిలో వాళ్ళు ఉండాలంటే వాళ్ళలో కూడా పట్టుదల కావాలి తల్లిదండ్రులైన మనలో పట్టుదల ఉంటే సరిపోదు పట్టుదలతో మనం చదివించాలనుకుంటాం కానీ పట్టుదలతో వారు చదవాలి కదా పట్టుదల కావాలి మరి లోక సంబంధమైన విషయాల్లో మనుషులకు పట్టుదల ఉంది ఈరోజు పరలోకం సాధించడం కోసం మనం పట్టుదల కలిగి ఉన్నామా దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం వాక్యం విషయంలో పట్టుదల కలిగి ఉంటున్నామా దేవుని కార్యక్రమాలు పట్టుదలగా చేయగలుగుతున్నామా ఆలోచించండి ఈరోజు క్రైస్తవ సమాజంలో చక్కగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు పాట చక్కగా పాడి అనేకులను మెప్పించాలంటే అది అందరికీ సాధ్యమయ్యేది కాదు పట్టుదలతో పాటలు చక్కగా నేర్చుకోవాలి పాడగలగాలి అప్పుడే అందరి ముందు చక్కగా పాడి కొంతమంది మెప్పునైనా మనం పొందగలుగుతాం అలాగే దేవుని యొక్క సేవలో ముందుకు వెళుతున్న వాళ్ళలో కూడా పట్టుదల ఉండాలి చాలామందికి పట్టుదల ఉండదు ఏదో చేశామంటే చేశాం పట్టుదలతో దేవుని సేవ చేసేవాళ్ళు ఈరోజు సమాజంలో పెద్దగా కనిపించటం లేదు అనేకమైన ఆత్మలు సంపాదించాలి దేవుని సేవలో పట్టుదల కొంతమందిని మనం దేవుని సన్నిధికి నడిపించాలి అనేకులను రక్షించాలన్న పట్టుదల ఈరోజు సేవకుల్లో కూడా కనిపించడం లేదు సేవలో కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే సంఘాలను స్థాపించాలి అంటే పట్టుదల కావాలి పట్టుదలతో దేవుని పని చేయాలి ఏ పనిలోనైనా మనిషికి పట్టుదల కావాలండి మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను కరెంటు బల్బును కనుగొన్న వ్యక్తి కరెంటు బల్బును కనుగొన్న వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ పెద్దగా చదువు వచ్చేది కాదంట ఆయనకి ఇతనికి చదువు చెప్పడానికి టీచర్లు చాలా ఇబ్బంది పడేవాళ్ళట ఎందుకండి మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఈ పిల్లోని తీసుకెళ్ళండి అని చెప్పిన రోజులు కూడా లేకపోలేదు అలాంటి సమయంలో తల్లి పట్టుదలతో నా కుమారుడిని జ్ఞానవంతునిగా చేయాలని తానే కుమారుడికి జ్ఞానాన్ని నేర్పించిందట చదువు నేర్పించింది కొంతకాలం తర్వాత అతను మంచి స్థితికి వెళ్ళాడు కరెంటు బల్బును కనుగొనాలి అని చాలా ప్రయత్నాలు చేశాడట వెయ్యిసార్లు ఆ ప్రయత్నంలో ఫెయిల్ అయిపోయాడటండి విసుగు చెందలేదు పట్టుదలతో నేను దీన్ని సాధించాలనుకున్నాడు వెయ్యిసార్లు ఫెయిల్ అయిపోయిన తర్వాత తర్వాత విజయాన్ని సాధించగలిగాడు ఈరోజు అతన్ని లోకం గొప్పగా మాట్లాడుకుంటుంది గొప్పగా చెప్పుకుంటుంది అతని గురించి పట్టుదల అనేది మనకుంటే సాధించనిదంటూ ఏది లేదు ఈ లోకంలో ఏదైనా మనం సాధించాలంటే పట్టుదల కావాలి ఈ లోకము నుండి మనం పరలోకానికి వెళ్ళాలన్నా పట్టుదలతో దేవునిని మనం సేవించాలి పట్టుదల బైబిల్లో ఒక స్త్రీ ఉంది పట్టుదలతో ప్రయత్నం చేసి తాను అనుకున్నది సాధించింది యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని తెలియజేశారు చూద్దాం ఒకసారి లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వచనము నుండి రెండవ వచనము నుండి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయూ నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేను చూసారా ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడట అతను దేవునికి భయపడడు మనుషులను కూడా లక్ష్య పెట్టడు దేవునికి భయపడని మనుషులను లక్ష్య పెట్టని ఈ న్యాయాధిపతి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది ఆమె విధవరాలు ఆమెకు ఒక సమస్య ఉంది ఆ సమస్యకు పరిష్కారం చెప్పగలడు రాజు అని ఆయన దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పుకుంటుంది నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చండి పదే పదే వస్తుంది ఏం చేస్తున్నాడు మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు కదా దేవునికి భయపడేవాడు కాదు కాబట్టి వాయిదాలు వేస్తూ వచ్చాడు రేపురా తర్వాత పది రోజుల తర్వాతరా నెల తర్వాతరా ఎలా చెప్పాడో కానీ వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు కొంతకాలం ఒప్పుకోలేదట వాళ్ళకు న్యాయం తీర్చడానికి అయినా సరే ఆమె ఏం చేస్తుంది పట్టుదలగా మరలా 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 వస్తుందండి అప్పుడు ఆయనలోకి ఒక ఆలోచన వచ్చింది నేను మనుషులను లక్ష పెట్టకపోయినా దేవునికి భయపడకపోయినా ఈ విధవరాలు పదే పదే నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంది ఈమెకు నేను సహాయం చేయాలి పట్టు విడవకుండా అడుగుతున్నందుకు అతనికి వచ్చిన ఆలోచన ఏంటి ఈమెకు సహాయము చేయాలి ఈమెకు న్యాయం తీర్చాలి అని ఒకరోజు న్యాయం తీర్చడానికి సిద్ధపడ్డాడు ప్రభు చెబుతున్నాడు లోకంలో ఉన్న మనుషులకు ఎలాంటి పట్టుదల కనిపిస్తుంది వాళ్ళలో మీరు పట్టుదలను చూస్తున్నారే మరి పరలోకం కోసం దేవుని కోసం మీరు పట్టుదలగా బ్రతకగలుగుతున్నారా పట్టుదలగా దేవుని అడిగి మీరు సాధించుకోగలుగుతున్నారా మీలో పట్టుదల ఉందా అని ప్రభు మనను ప్రశ్నిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుని పిల్లల్లో పట్టుదల కావాలి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో యూదులైన వారు ఆయన దగ్గరకు వచ్చి ఒక విషయంలో ఎంత పట్టు పట్టారో పట్టుగా పదే పదే అడుగుతున్నారు చూడండి ఒక విషయాన్ని పట్టు విడవక అడుగుతున్నారట యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఏడో వచనాన్ని మీరు చూడగలిగితే యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఏడో వచనంలో వారు ఆయనను పట్టు వదలక పదే 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 పట్టు వదలడం లేదటండి అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అన్నాడండి చూసారా పట్టు విడవక అసలు విషయం ఏంటి ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుండగా వీళ్ళు చూశారు పట్టుకొని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు మళ్ళీ అతన్ని పట్టుకురాలేదండి మరి వ్యభిచారం అంటే పురుషుడు ఉండాలి కదా మరి వాడు వాళ్ళ బంధువో దొరకలేదో ఏం చేశాడో మనకైతే తెలియదు కానీ వాణ్ణి మాత్రం తీసుకొని రాలేదు వీళ్ళు ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీని మాత్రమే తీసుకొని వచ్చి ఆ ప్రభువు ముందు నిలబెట్టి అడుగుతున్నారండి మోసే ధర్మశాస్త్రంలో మోషే గారు ఏం రాశారు ఎవరైనా వ్యభిచారం చేస్తుండగా పట్టబడితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రంలో మోసే గారు మనకు రాసిచ్చారు కదా మరి నువ్వేం తీర్పు చెబుతావు ఏమి విషయంలో నీవు చెప్పే న్యాయం ఏంటి ఈమెం చేయమంటావు రాళ్ళతో కొట్టమంటావా కొట్టవద్దంటావా ఎందుకు అడుగుతున్నారు తెలుసా పట్టు విడవక ప్రభువులో ఏదో ఒక తప్పిదాన్ని మేము చూడాలి ఆయన మీద ఒక తప్పు మోపాలి ఇతను ధర్మశాస్త్రానికి వ్యతిరేకి అని చెప్పి ఈయన అసలు ఈ లోకంలో లేకుండా చంపేయాలి యూదులు కుట్ర అండి ఇది యూదులు చేసిన కుట్ర ప్రభువును చంపా చంపడానికి వాళ్ళ ప్రయత్నాలు ఈయన మీరు ఈమెను రాళ్లతో కొట్టవద్దు అన్నాడు అనుకోండి మీరు రాళ్లతో కొట్టడానికి వీలేదంటే ఇతను ధర్మశాస్త్రానికి వ్యతిరేకనే నేరాన్ని అతని మీద మోపి అతన్ని చంపేయచ్చు శిక్ష పడేటట్లుగా చేయొచ్చు ఎంత కుయుక్తితో వచ్చారండి పట్టు విడవ కడుగుతున్నారట ఏం చేయమంటావు రాళ్లతో కొట్టమంటావా వద్దంటావా నీవిచ్చే తీర్పు ఏంటి అడుగుతుంటే పట్టు విడవకు అడుగుతుంటే అప్పుడు ఆయన తల ఎత్తాడు మీలో ఎవరికైతే పాపం లేదో ఎవరిలో పాపం లేదో వాడు మొట్టమొదటి రాయిని ఆమె మీద వేయవచ్చు అనే అవకాశం ఇచ్చాడు ఆయన అంత తెలియగలవాడు చూడండి మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయచ్చు మీలో పాపం ఉంచుకుని ఆమె మీద రాయి ఎలా వేయగలరు మీరు ధర్మశాస్త్రంలో రాయబడింది నిజమే మరి మీకు ఆమె మీద రాయి వేసే అధికారం కావాలి అంటే మీలో పాపం ఉండకూడదు పాపం లేనివాడు రాయి వేయమంటే వాళ్ళంతా పరీక్షించుకున్నారండి చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరిలో పాపం ఉంది పట్టు విడవ కడుగుతున్నారట కొన్ని కొన్ని విషయాల్లో మనుషులకు ఎంత పట్టు పట్టుదలగా ఉంటారండి సాధించేంత వరకు పట్టు విడవరు మరో సందర్భాన్ని చూడండి లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనం చూద్దాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని చూడగలిగితే అంతట వారందరూ లేచి యేసు ఎక్కడికి తీసుకొచ్చారండి పిలాతు నొద్దకు తీసుకుని వచ్చి ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించున్నాడు కైసరుకు పన్నీయవద్దంటున్నాడు తానే క్రీస్తునని తానే క్రీస్తుననియు ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని నేరాలు మోపుతున్నారు చూడండి చూసారండి వీళ్ళకి ఎంత పట్టుదల అంటే ఆయన చంపేంతవరకు ఆయన వదలరా అక్కడ ప్రయత్నం చేశారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తీర్పునిస్తే ఈ నేరాన్నైనా ఆయన మీద మోపి ఆయన చంపేయచ్చు అనుకున్నారు ఇక పట్టు విడవక మరొకసారి పిలాతు ముందుకు ఆయనను తీసుకొని వచ్చి వాళ్ళు ఏమి నేరాలు మోపుతున్నారండి ఇతను జనములను తిరగబడ ప్రేరేపించుతున్నాడు తర్వాత కైసరుకు పన్నియొద్దు అంటున్నాడు తానే క్రీస్తునని చెప్పుకుంటున్నాడు తానే రాజునని చెప్పుకుంటున్నాడనే నేరాలు ఆయన మీద మోపటానికి ప్రయత్నం చేశారు అప్పుడు పిలా తడుగుతున్నాడు నీవు రాజువా అప్పుడు ఆయన అన్నాడు నీవన్నట్టు నేను రాజునే నీవన్నట్టు నేను రాజునే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని చెప్పాడండి వాళ్ళు చూడండి ఎన్ని నేరాలు మోపుతున్నారు ఏంటి పట్టుదల ఆయన చంపేయాలి ఆయన చంపేంత వరకు వీళ్ళు నిద్రపోయేటట్టు లేరండి చూసారా మనుషుల్లో పట్టుదల ఇంకా మీరు అక్కడ ఐదవ వచనం చూస్తే ఐదవ వచనంలో అయితే వారు ఇతడు గలలియా దేశము మొదలుకొని ఎక్కడ వరకు కూడా యోదయాదేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదల చూశారన్నమాట మరింత పట్టుదలగా వాళ్ళు చెబుతున్నారండి ఆ రోమా ప్రభుత్వపు గవర్నర్ అయిన పిలాతు ముందు మాట్లాడుతున్నారు పట్టుదలగా ఎన్నో నేరాలు మోపే ప్రయత్నం చేశారండి మరింత పట్టుదలగా మాట్లాడుతున్నారట చివరికి శిక్ష విధించే అంతవరకు వదిలిపెట్టలేదండి ఇరవై మూడు వచనం చూడండి అక్కడ ఇరవై మూడు వచనం అయితే వారు ఒకే పట్టుగా పెద్ద పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయండి వీనిని సిలువ వేయండి అని కేకలు వేయగా వారి కేకలే గెలిచేయట చూసారండి ఎంత పట్టుదలండి ప్రభువును చంపడానికి పట్టుదల చూసారండి ఒక మంచి వ్యక్తిని నీతిమంతుని చంపడానికి పట్టుదలతో ముందుకు వెళుతున్నారు ఎంత దౌర్భాగ్యులండి ఎందుకు ఆయన చంపాలండి ఏం చేశాడు ఆయన నేరం అనేక మందికి అవసరాలు తీర్చాడు కదా అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరిచాడు ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాడు చనిపోయిన వారిని తిరిగి లేపాడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఎన్ని అద్భుతాలు చేశాడండి ఆయన స్వస్థపరచలేని రోగం ఏముందో చెప్పండి ప్రజల మధ్య ఉండి ఎన్నో మేలులు చేస్తే ఉపకారం చేసిన ఆయనను చంపేయాలనుకుంటున్నారు వీళ్ళు ఎందుకు యువత మత పెద్దలకు ఆయన అంటే పడదు అంటే ఆయన మంచి బోధ చేస్తున్నాడు ప్రజలందరూ ఆయన వెంట వెళుతున్నారు వాళ్ళను పట్టించుకునేవాడు ఒక్కడు లేడు కాబట్టి ఏదో ఒక నేరం ఆయన మీద మోపేసి ఆయనను చంపాలి మన మధ్య లేకుండా చేయాలి ఆయన ఉంటే మనకు విలువ ఇచ్చేవాడు ఎవడూ లేడు ఆయన చంపితే మన ఆటలు సాగుతాయనుకున్నారండి ఇక ఆయన చంపేంత వరకు కూడా పట్టు విడవక ప్రయత్నం చేస్తున్నారు చూడండి లోక సంబంధుల్లో ఎంత పట్టుదల యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారండి లూకాసు వార్త పదహారో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు ఈ పట్టుదల విషయంలో లోక సంబంధులు ఎలా ఉన్నారో పట్టుదల విషయంలో ఆత్మసంబంధమైన దేవుని పిల్లలు ఎలా ఉన్నారో ఇక్కడ చెప్తున్నాడండి పదహారో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనేనని వాని యజమానుడు వానిని మెచ్చుకునేను క్రింద మాట చూడండి ఇక్కడ చూడండి వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు ఏంటండి మాట వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులే కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉన్నారట యుక్తి పరులుగా ఉన్నారట పట్టుదలతో ముందుకు వెళుతున్నారట చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా లోక సంబంధులైన మనుషులు వెలుగు సంబంధుల కంటే కొన్ని విషయాల్లో యుక్తిగా అంటే వాళ్ళు అనుకున్నది సాధించడానికి యుక్తి కుయుక్తి ఇప్పుడు యేసుక్రీస్తును వాళ్ళు చంపేయాలి ఎంత కుయుక్తితో ఎంత యుక్తితో ముందుకు వచ్చారు చూడండి పట్టు విడవక అంటే మాటకు అర్థమైందంటే పట్టు విడవక ప్రయత్నం చేస్తున్నారు మరి దేవుని పిల్లలు వాళ్ళలో పట్టు ఎక్కడ కూడా కనిపించడం లేదు పట్టుదలతో బ్రతుకుతున్నారా దేవుని కోసం దేవుని కార్యాలు పట్టుదలగా చేయగలుగుతున్నారా లోక సంబంధులు చూడండి వాళ్ళ కార్యాల్లో ఎంత పట్టుదల కనిపిస్తుందో అందుకే అన్నాడు వెలుగు సంబంధులు లోక సంబంధులు కొంచెం లోక సంబంధుల కంటే కాస్త వెనకబడ్డట్టుగానే కనబడుతుంది లోక సంబంధులే యుక్తిగా ఉంటున్నారు అన్నాడండి యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు సేవ ప్రారంభించారు పౌలు గారు ఎంత ఉన్నతమైన సేవ జరిగించారో మనకు తెలియనిది కాదు ఆ పౌలను కూడా చంపడానికి వాళ్ళు ఎలా ప్రయత్నం చేస్తున్నారో చూడండి ఎంత పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనం అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చూడగలిగితే ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపేంత వరకు అన్నపానములు కూడా పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకున్నారట చూసారా లోక సంబంధులండి వీళ్ళు ఈ లోక సంబంధులు పౌలును చంపడానికండి ఎంత ప్రయత్నం అండి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి అతన్ని చంపేంత వరకు అన్నపానములు కూడా పుచ్చుకొనము అంటున్నారు ఎంత పట్టుదల అసలు ఆ మాటల్లో మీరు చూస్తేనండి ఎంత పట్టుదలగా ఉన్నారు అతన్ని చంపేంత వరకు కూడా మేము అన్నపానములు పుచ్చుకోము అంటున్నారండి పట్టుదల లోక సంబంధుల్లో ఎంత పట్టుదల కనిపిస్తుందండి మనుషులను చంపడానికి పట్టుదలగా వాళ్ళు ముందుకు వెళుతుంటే మనుషులను బ్రతికించడానికి మనుషులకు జీవాన్ని ప్రసాదించడానికి పరలోక రాజ్యానికి మనుషులను చేర్చడానికి మరి మనకెంత పట్టుదల ఉండాలి వాళ్ళు అనుకున్నది సాధించడానికి మనుషులను చంపటానికి ఈరోజు పట్టుదలతో ముందుకు వెళుతున్నారు చాలామంది మనుషులను పరలోక రాజ్యానికి తీసుకు వెళ్ళటంలో మనకుందా పట్టుదల మనం పరలోకానికి వెళ్ళాలన్న పట్టుదల మనలో కనిపిస్తుందా ఒకసారి ఆలోచించాలి అందుకే ప్రభు అన్నాడు లోక సంబంధులను చూస్తే వెలుగు సంబంధుల కంటే కూడా వాళ్ళు యుక్తిపరులుగా కనిపిస్తున్నారు మరి మనలో పట్టుదల ఏదండి పట్టుదల లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము పరలోకానికి మనం వెళ్ళాలి అంటే ఏం చేయాలో బైబిల్లో రాయబడింది పరలోకం ఊరికి అడిగితే వచ్చేది కాదు ప్రభు నాకు పరలోకం ఇవ్వు మా కుటుంబంలో వాళ్ళందరికీ పరలోకం ఇవ్వండి అంటే వచ్చేది కాదండి ప్రార్థన వల్ల మనం పరలోకాన్ని సంపాదించుకోలేము పట్టుదలతో దేవుడు చెప్పింది మనం చేయాలి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి ఏమంటే పరలోకం వెళ్ళిన వారిలో యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నాడు ఆయన ఒక్కడే పరలోకానికి వెళ్ళినవాడు మరి మిగతా వాళ్ళంతా భక్తి భక్తిగా బ్రతికిన వాళ్ళంతా ఈరోజు పరదశులో కనిపిస్తున్నారు మనకి పరదశులో ఉన్నారని బైబిల్ చెప్తుంది పరలోకానికి వెళ్ళిన వాడు యేసు క్రీస్తే ప్రథమ ఫలము క్రీస్తు మహిమ శరీరాన్ని ధరించుకొని అక్షయ శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళాడండి తండ్రికుడు పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు ఆయన మరి ఆయన పరలోకం ఎలా వెళ్ళగలిగాడు పరలోకం వెళ్ళటానికి ఎలా బ్రతికాడు ఈ లోకంలో అని మనం చూస్తే హెబ్రియులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటాయి హెబ్రీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో వ్రాయబడిన మాట హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన పరలోకానికి అంగీకరించబడ్డాడట ఇక్కడ మనకేమర్థం అవుతుంది పరలోకానికి ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళలో ఉండవలసింది ఏంటంటే భయభక్తులు భయభక్తులతో బ్రతికి తండ్రి ఉన్న పరలోకాన్ని చేరుకున్నాడండి యేసుక్రీస్తు వారు భయభక్తులు భక్తిగా బ్రతికాడు ఈ లోకంలో ఉన్నంతకాలం భక్తిగా బ్రతకబట్టే పరలోకానికి వెళ్ళటానికి సాధ్యమైంది అంగీకరించబడిన అనుందో చూడండి ఆయన అలా బ్రతకబట్టే పరలోకానికి అంగీకరించబడ్డాడు ఎలా బ్రతికాడు భయభక్తులు కలిగి బ్రతికాడు ఈ లోకంలో ఉన్నంతకాలం శరీరధారి అయి ఉన్న దినాలంటే ఈ లోకంలో శరీరధారిగా పుట్టిన దగ్గర నుండి ఆయన మరణించేంత వరకు కూడా ఆయనలో భక్తి కనిపిస్తుందండి భక్తిగా బ్రతకపోతే మనం పరలోకానికి వెళ్ళలేము ఇంతకు భక్తిగా బ్రతకడం అంటే ఏంటో తెలుసా ఒకసారి బైబిల్లో చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనంలో అసలు భక్తిగా బ్రతకడం అంటే ఏంటో రాయబడింది అలా బ్రతకని వారు పరలోకం ఎలా వెళతారు యాకూబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా అన్నాడండి భక్తికి నిర్వచనం చెప్పాడండి దిక్కు లేని పిల్లలను విధవ రాండను వారి ఇబ్బందులలో ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి ఇంతకు యేసుక్రీస్తు ఈ లోకంలో భక్తిగా బ్రతికాడంటే ఏం చేశాడు ఆయన దిక్కులేని వారికి ఆయన సహాయం చేయలేదా విధవరాండ్రైన వారిని ఆయన ఆదుకోలేదా ఎంతమందికి సహాయం చేశాడండి ఆయన ఈ లోకంలో అంతేకాదు ఆయన ఇంకా ఎలా బ్రతికాడు అంటే ఇహలోక మాలిన్యం అక్కడ ఉన్నమాట ఇహలోక మలినం తనకంటకుండా తను తాను కాపాడుకున్నాడు అది భక్తి ఇహలోక మాలిన్యం అంటే ఏంటండి శరీరాశ ఈ లోకములో ఉన్నదంతా ఏమని చెప్పాడు దేవుడు శరీరాశ నేత్రాశ జీవపు డంభం ఇవేవీ లేకుండా శరీరాశలు నేత్రాశలు జీవపటంభాన్ని ఆయన చంపుకొని భక్తిగా బ్రతికాడండి భక్తి కలిగి బ్రతకడం అంటేనే ఇహలోక మాలిన్యమును అంటకుండా బ్రతకడం మరి యేసుక్రీస్తులో ఎక్కడైనా పాపం కనిపిస్తుందా మనకి ఆయన ఏమన్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా నాలో పాపమనదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ప్రపంచానికి సవాలు విసిరాడండి మహానుభావుడు అలా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే దేవుడు కోరుకున్న పవిత్రమైన భక్తి అది మామూలు భక్తి కాదు నిష్కళంకమైన భక్తి అది మనం భక్తిగా బ్రతికితే తప్ప పరలోకానికి వెళ్ళలేమండి మరి భక్తి విషయంలో మనకు పట్టుదల ఉందా పట్టుదల కలిగి మనం భక్తిగా బ్రతగలుగుతున్నామా ఏమండి శరీరాశలు నేత్రాశలు నేత్ర ఆశలు జీవపు డంబాలు చంపుకోవాలంటే మనలో ఏముండాలో తెలుసా పట్టుదల నేను పరలోకానికి వెళ్ళాలంటే నాకు ఈ ఆశలు ఉండకూడదు అనుకుంటాం పట్టుదల ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం నేను పరలోకం వెళ్ళాలంటే ఇవన్నీ చేయకూడదు పట్టుదల కలిగిన వారే ఏమండి ఈ లోక మలినాన్ని తమకు అంటకుండా కాపాడుకుంటారు పట్టుదల లేనప్పుడు లోకంతో మనం రాజీ పడతాం పరలోకం వెళ్ళాలన్న పట్టుదల లేకపోతే నీకు ఇష్టం వచ్చింది చేస్తావు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా తిరగటం ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటం ఏంటంటే మనలో పరలోకానికి వెళ్ళాలన్న పట్టుదల లేదు యేసుక్రీస్తు చూడండి ఈ లోకం ఉన్నంతకాలం పరలోకం 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 అందున్న నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి అన్న ఆలోచనలతోనే బ్రతికాడు ఆయన ఆ పట్టుదల ఈరోజు మనలో ఉందా పట్టుదలతో మన భక్తిని మనం కొనసాగించగలుగుతున్నామా ఒకసారి మనం బైబిల్లో మరొక మాట చూద్దాం తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడు నుండి ఎనిమిది వచనాలు చూద్దాం ప్రియుల మొదటి తిమోతి నాలుగో అధ్యాయము ఏడు నుండి ఎనిమిది వచనాలలో అద్భుతమైన మాటలు రాయబడ్డాయి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి విడిచిపెట్టండి దేవుని అందలి భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము శరీర సంబంధమైన సాధకము శరీర సంబంధమైన సాధన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము కానీ దేవుని అందలి భక్తి మనకుంటే అది ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును చూసారా ఇక్కడ ఏమన్నాడండి శరీర సంబంధమైన సాధన చాలామంది మాకు సిక్స్ ప్యాక్ బాడీ కావాలనుకుంటారు ఏ బాడీ కావాలట సిక్స్ ప్యాక్ బాడీ ఊరికొస్తుందా ఆ సిక్స్ ప్యాక్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో ముందు పెట్టుకొని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారండి జిమ్కు వెళతారు ఎంత కష్టపడుతుంటారో ఆ ఫోటోలు ముందు పెట్టుకొని ఆ ఆకారం నా శరీరంలోకి వస్తుందా లేదా అని చూసుకుంటూ ఎంత సాధన చేస్తారండి మరి దానివలన ప్రయోజనం ఉందా అంటే కొంత మట్టుకు ఉందని అన్నాడు కదా శరీర సంబంధమైన సాధన వలన కొంత మట్టుకు మనకు ప్రయోజనం ఉంది కొంచెం ఆరోగ్యంగా ఉండగలం రోగాలకు దూరంగా ఉండగలం పర్వాలేదు కానీ దైవ భక్తి విషయంలో నీవు సాధన చేస్తే అంటే భక్తిని నీవు సాధన చేయాలి శరీరాశలో చంపుకోవటం నేత్రాశలో చంపుకోవటం జీవపు డంభాన్ని చంపుకోవడం అనేది ఇదేంటో తెలుసా సాధన సాధనండి సాధన చేయటాన్ని బట్టి నీ ఆకారంలో ఏవండి నువ్వు అనుకున్నది వస్తుంది మరి సాధన లేకుండా భక్తి నీలోకి ఎలా వస్తుంది సాధన భక్తిని కూడా మనం ఏం చేయాలి సాధన చేయాలి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే నీకు ప్రయోజనం కానీ భక్తి విషయంలో నువ్వు సాధన చేస్తే అది ఎప్పటి జీవం విషయంలోను రాబోవు జీవం విషయంలోను అది నీకు ప్రయోజనకరము అన్నాడండి అది నీకు ప్రయోజనకరం భక్తిని సాధన చేస్తే అది నీకు ప్రయోజనం ఆ ప్రయోజనం అంటే పరలోకానికి వెళతాం రాబోవు జీవము అన్నాడు కదండి అంటే పరలోకములు నువ్వు ఉంటావు పరలోకంలో మనం ఉండాలి అంటే పుర్యులారా దైవభక్తిని మనం సాధన చేయాలి వైవులు ఒక మాట ఉంది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు మొదటి సమయాలు మొదటి సమయాలు ఆరు ఆరులో సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అన్నాడు సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే తెలుసా మనకున్న వాటితో తృప్తి కలిగి భక్తిగా బ్రతకటం చాలామందికి ఉన్నవాటితో తృప్తి ఉండదు లేని వాటిని కోరుకొని ఎన్నో ఇబ్బందులు తెచ్చుకుంటారు కనుక సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము అన్నారండి దాని ద్వారా వచ్చే లాభం ఏంటో తెలుసా పరలోకం ఎందుకు పరలోకం వెళ్ళాలంటే మనలో ఉండాల్సిందేంటి భక్తి ఆ భక్తిని మనం సాధన చేయాలి దైవభక్తి విషయంలో పట్టుదల కలిగి మనం బ్రతికితే తప్ప పరలోకానికి వెళ్ళలేము మరి భక్తి విషయంలో పట్టుదల ఉందా ఈరోజు నేను లోకంలో పాపంలో బ్రతకకూడదు పరిశుద్ధునిగా బ్రతకాలి నేను ఏ నేరం చేయకూడదు దేవునికి నమ్మకంగా జీవించాలన్న పట్టుదల ఉందా ఈరోజు చాలామంది నామకార్థ క్రైస్తవులు క్రొత్త సంవత్సరం వస్తుందంటే తీర్మానాలు చేసుకుంటారండి ఈ సంవత్సరంలో నుంచి అయినా ఈ క్రొత్త సంవత్సరం ఆరంభము నుండి అయినా నేను నా చెడు పనులు మానుకోవాలి వ్యభిచారపు పనులు మానుకోవాలి త్రాగుడు మానుకోవాలి తిరుగుడు మానుకోవాలి చెడు చెడు అలవాట్లన్నీ మానుకోవాలనుకుంటారు ఒకటో తేదీని మాత్రం బలి శుభ్రంగా కనిపిస్తా ఇక రెండు మూడు నాలుగు పది రోజులు అయిపోయింది ఆ తర్వాత గొంతు లాగేస్తూ ఉంటుందట ఎందుకంటే బాగా త్రాగి 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 బానిసైపోయి ఉన్నాడు కదండి ఇక అటువైపు వెళుతుంటాడు ఆ ఏముందలే అనుకుంటాడు అందులో మునిగి తేలుతూ ఉంటారండి పట్టుదల కావాలి వాటిని మానుకోవాలంటే ఏమైనా మనలో ఉన్న ఈ చెడ్డ లక్షణాలని తీసేసుకోవాలంటే మనలో పట్టుదల కావాలి లోకంతో రాజీపడి బ్రతకూడదండి అలా పట్టుదల కలిగి మనం భక్తిగా బ్రతికితే యేసుక్రీస్తు ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో మనం అలాగా పరలోకాన్ని చేరుకోగలం భక్తిలో పట్టుదల ఇంకా మనను పరలోకానికి తీసుకుపోయేది వాక్యం మన ఆత్మను రక్షించే శక్తి దేనికి ఉంది వాక్యానికి ఉంది మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము అన్నాడు యాకోబు ఒకటి ఇరవై ఒకటిలో సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగలది అంటే మనల్ని పరలోకానికి తీసుకుపోయేది ఏంటంటే వాక్యం మరి వాక్యం విషయంలో పట్టుదల ఉందా ఈరోజు క్రైస్తవులకు అమ్మ వాక్యంలో పట్టుదల ఉందా నేను బైబిల్ బాగా చదవాలి బైబిల్ బాగా నేర్చుకోవాలన్న పట్టుదల ఉందా చాలామంది క్రొత్త సంవత్సరం వస్తుందంటే ఒక తీర్మానం చేస్తారు ఇప్పటివరకు వరకు నేను బైబిల్ సరిగా చదవలేదు మరి దేవుని వాక్యం సరిగా లేకపోతే నేను పరలోకానికి వెళ్ళలేనని వాళ్ళు చేసుకునే తీర్మానం ఏంటంటే ఈ క్రొత్త సంవత్సరం ఆరంభం నుండి బైబిలు నేను క్రమంగా చదవాలి రోజుకి ఇన్ని అధ్యాయాలు చదవాలని పెట్టుకుంటారండి తర్వాత ఒక నెల రోజుల పాటు బాగానే చదువుతారు ఆ తర్వాత వాళ్ళ బిజీ పనులు వాళ్ళకు ఇక వాళ్ళ పనుల్లో ఈ ఈ పట్టుదలను వదిలిపెట్టేస్తారు ఇక తర్వాత రోజులు గడుస్తుంటాయి నెలలు గడిచిపోతుంటాయి సంవత్సరాలైన బైబిల్ పూర్తవ్వదు కారణం ఏంటంటే పట్టుదల లేదు వాక్యం విషయంలో పట్టుదల ఉందా ఈరోజు మనుషులకి ఎందుకంటే వాక్యం మనను పరలోకానికి తీసుకుపోతుందండి పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళే వాటిలో మనకు పట్టుదల ఉండాలి అందుకే సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగు వచనంలో సులోమూను గారి ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం సామెతల గ్రంథము నాలుగు అధ్యాయము నాలుగు వచనంలో ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము అన్నాడు చూశారండి నా కుమారుడా నీ హృదయమును పట్టుదలతో నా వాక్యమును పట్టుకొన నిమ్ము నా ఆజ్ఞలను గై కొనిన ఎడల నీవు బ్రతుకుదువు నా ఆజ్ఞలను నీవు గై కొనిన ఎడల నీవు బ్రతుకుదు అంటున్నాడండి హృదయము పట్టుదలతో దేవుని వాక్యాన్ని పట్టుకోవాలట ఏమండి వాక్యం విషయంలో పట్టుదల పట్టుదల ఉండాలండి నేను ఈ వాక్యాన్ని నేర్చుకుంటే నన్ను దేవుడు పరలోకాన్ని తీసుకుపోతాడు వాక్య ప్రకారంగా బ్రతికితే ఈ వాక్యం నన్ను పరలోకానికి తీసుకుపోతుందని వాక్యం విషయంలో మనం పట్టుదల కలిగి ఉండాలి బైబిలు చదివినా పట్టుదలగా చదవాలి బైబిల్ వింటున్నా పట్టుదలగా నేను నేర్చుకోవాలి నేర్చుకున్న మాటల ప్రకారంగా బ్రతకాలన్న పట్టుదల ఉండాలండి యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు నా మాట విని నన్ను పంపిన వాణియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు పడుతీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నేను మీతో ఖచ్చితంగా చెబుతున్నాను నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు దేవుని వాక్యం మనను పరలోకానికి తీసుకుపోతుందండి పరలోకానికి తీసుకుపోతుంది పరలోకానికి మనల్ని తీసుకుపోయి ఈ వాక్యం విషయంలో పట్టుదల ఉందా ఈరోజు ఆదివారపు ఆరాధనకు మాత్రమే బైబిల్ తీసుకొని వచ్చేవాళ్ళు మనం క్రైస్తవంలో చూస్తున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని పట్టుదలగా చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనకు బైబిల్ ఒక సంఘం ఉందండి బెరయాలో ఉన్న సంఘం ఆ సంఘాన్ని ఏమన్నాడు దేవుడు ఘనమైన సంఘం అన్నాడు ఎందుకంటే వాళ్ళకు వాక్యం విషయంలో పట్టుదల ప్రతి దినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చారట ప్రతిరోజు దేవుని సేవకులు చెబుతున్న సంగతులు బైబిల్లో అలా ఉన్నవా లేవానని వాళ్ళు ప్రతిరోజు లేఖనములను పరిశోధించారంటే ఆలోచించండి వాక్యం విషయంలో ఎంత పట్టుదల పట్టుదలతో ఎవరైతే వాక్యాన్ని వింటారో వాళ్ళు నేర్చుకుంటారు పది మందికి ఉపయోగపడతారు ఎందుకు పట్టుదలగా వాక్యం వాక్యాన్ని మనం వినాలి మన హృదయం నిండా పట్టుదలతో ఎందుకు వాక్యాన్ని నింపుకోవాలంటే పది మందికి మనం చెప్పి వాళ్ళను కూడా దేవుని సన్నిధికి తీసుకురావాలి సర్వలోకమునకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్తను ప్రకటించమన్నాడు కదండి మరి వాక్యం నీలో లేకపోతే నువ్వేం చెప్తావు మనతో ఎవరైనా పని చేస్తున్నా ఏమండి మనతో ఎవరైనా కలిసి ఉన్నా మనతో ఎవరైనా ప్రయాణం చేస్తున్నా ఏ పనిలో మనతో ఉన్నా మనతో ఉన్న వారికి దేవుని మాటలు చెప్పవలసిన బాధ్యత మనకుంది కాబట్టి హృదయం నిండా వాక్యాన్ని మనం నింపుకోవాలి పట్టుదలతో ఆ వాక్యమే మనలను పరలోకానికి నడిపిస్తుంది నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేస్తుంది ఇంకా ఏ విషయంలో పట్టుదల కలిగి ఉండాలో బైబిల్లో దేవుడు మనకు వ్రాయించాడండి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారు చెబుతున్న మాటను మనం చూద్దాం రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండు వచనం రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం వచనం చూడండి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడండి ప్రార్థన ఎందు పట్టుదల ప్రార్థనలో ఏముండాలట పట్టుదల ఏమంటే దేవుని పిల్లమైన మనం వాక్యం ఒకటి మనం సంపాదించుకుంటే సరిపోదు భక్తిగా బ్రతికితేనే సరిపోదు ఆ భక్తిని ఇంకా మనం పెంపొందించుకోవాలంటే భక్తిగా మనం బ్రతకాలన్నా ప్రార్థన అనేది మనకు చాలా అవసరం ప్రార్థనలో మనం దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటాం ప్రార్థన లేకపోతే మనలో భక్తి కూడా ఉండదండి దేవునితో సహవాసం మనకి దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో మాట్లాడడం ప్రతిరోజు మనం దేవునితో మాట్లాడాలి మన మన విషయాలు మనం చెప్పుకోవాలి దేవునికి అంతేకాదు సమాజం కోసం కూడా మనం ప్రార్థన చేయాలి మన మీద ఒక బాధ్యత ఉంది రాజుల కొరకు అధికారుల కొరకు ప్రజల కొరకు పెద్దలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి మరి ప్రార్థన చేయగలుగుతున్నారా ఈరోజు పట్టుదలగా మనం అనుకుంటాం ఉదయాన్నే లేచి ఈరోజు ప్రార్థన చేయాలని లేస్తాం కానీ ప్రార్థన మాత్రం చేసుకోము మన హడావడిలో మనం వెళ్ళిపోతాం మరి హడావడి తగ్గిన తర్వాత అయినా ఎప్పుడైనా చేసుకోగలిగేవా వాస్తవానికి మనం క్రమంగా ప్రార్థన చేస్తే మంచిది మన కుటుంబంలోని వాళ్ళు చూస్తారు మన పిల్లలు మన పిల్లలకు మనమే మాదిరి కదండి మనం ఎప్పుడు ప్రార్థనలో వాక్యంలో ఉంటుంటే మన పిల్లలు కూడా ప్రార్థనలో వాక్యంలో ఉంటుంటారు ప్రార్థన విషయంలో పట్టుదల మన కోసం మన కుటుంబం కోసం ఎరుగు పొరుగు వారి కోసం పట్టుదలగా మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి అక్కడ అదే చెప్తున్నాడు శ్రమయందు ఓర్పు గలవారుగా ఉండాలి ప్రార్థన ఎందు పట్టుదల ప్రార్థన ఎందు పట్టుదల గలవారై ఉండండి అని పౌలు గారు చెప్తున్నాడండి ఏమండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రార్థనలో దేవుని దగ్గర పోరాడిన వారు మనకి కనిపిస్తారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు కూడా చూడండి పగలంతా కూడా సమీప గ్రామాల్లోకి వెళ్ళి ఆయన సువార్త ప్రకటించేవాడు రాత్రి కాగానే ఆయన వలివల కొండకు వెళ్ళి తండ్రితో గడిపేవాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడండి మరి ఇదంతా ఎందుకు బైబిల్లో రాయబడిందో తెలుసా ఆ విధంగా మనం చేయాలని ఏసుక్రీస్తు మనకు మాదిరండి ప్రార్థనలో ఏముండాలి పట్టుదల ఉండాలి అక్కడే మనం ఎఫేసీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిది వచనాన్ని చూడగలిగితే ఎఫేసియులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో కూడా ఒక మాట పౌలు గారు చెప్తున్నాడండి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును ఎలాంటి పట్టుదల ఉండాలట మళ్ళీ మనకి పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచు మెలకువగా ఉండండి పూర్ణమైన పట్టుదలతో ఏమండి సమాజం కోసం మనం దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేయాలట పూర్ణమైన పట్టుదల ప్రియమైన దేవుని వర్లరా మరి ఈరోజు మనం పట్టుదలతో ప్రార్థించగలుగుతున్నామా ప్రార్థన కోసం పట్టుదల ఉందా బైబిల్ ఒక మాట ఉంది నామమున ప్రార్థన చేయువాడు ఎవడో వాడే రక్షింపబడును అంటే మనం రక్షింపబడాలంటే మనం పరలోకానికి వెళ్ళాలంటే అవసరం ప్రార్థన అవసరం నామమున ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును అని పౌలు గారు చెప్పాడండి మరి ప్రార్థనలో పట్టుదల ఉందా మనలను పరలోకానికి ఏదైతే తీసుకుపోతుందో దాని విషయంలో మనకు పట్టుదల ఉండాలి ఇప్పటివరకు ఏం చూసాం భక్తిగా బ్రతికితే ఆ భక్తి మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది వాక్యాన్ని బాగా మనం పట్టుదలతో సంపాదించుకుంటే ఆ వాక్యం మనల్ని పరలోకానికి నడిపిస్తుంది ఇంకా ఏం చూసాం ప్రార్థనలో మనం పట్టుదలగా ఉంటే ప్రభువు నామమున ప్రార్థన చేసేవాడిని దేవుడు ఏం చేస్తాడట రక్షిస్తాడట మరి ఈ విషయాల్లో మనకు పట్టుదల ఏది పట్టుదలగా ప్రార్థించగలుగుతున్నామా పట్టుదలతో వాక్యం చదవగలుగుతున్నామా ఈరోజు క్రైస్తవ్యంలో చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి లేవగానే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు ఉదయాన్నే లేవగానే వాళ్ళు వాక్యాన్ని చదువుతారు గారు దేవునికి ఇష్టానుసారుడుగా ఎందుకు మిగిలిపోయాడో తెలుసా ఉదయాన్నే లేచి ఆయన దేవుణ్ణి వెతుకుతాడట దేవా వేకువని లేచి నేను నిన్ను వెదకుదును అన్నాడండి ఎక్కడ వెతుకుతున్నాడు కొండల్లో గొట్టల్లో ఎడారుల్లో పర్వతాల్లో వెతుకుతున్నారా కాదండి దేవుని వాక్యంలో దేవుణ్ణి వెతుకుతున్నాడు మరి మనకుందా పట్టుదల ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను పరలోకానికి వెళ్ళాలంటే దేవుని పని చేయాలి మనం ఏం చేయాలి దేవుడు మనకు అప్పగించిన పనిని మనం పూర్తి చేస్తే తప్ప మనం పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయం నాలుగు వచనంలో యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయం నాలుగు వచనంలో ఒక మాట చెప్తున్నారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయం పరిచాను సంపూర్ణంగా చేశాడా సగం చేశాడా తండ్రి తనకు అప్పగించిన పనులన్నీ ఏం చేశాడట సంపూర్ణం చేశాడట ఇప్పుడు సంపూర్ణం చేసి ఏమడుగుతున్నాడో తెలుసా పరలోకం కింద అదే ఉంది చూడండి తండ్రి లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీవు మహిమపరుచు అన్నాడంటే పరలోకం ఇవ్వమని అడుగుతున్నాడండి మహిమ అంటే పరలోకం అండి మహిమ నాకు ప్రసాదించు అని అడుగుతున్నాడు మహిమను నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు ఒకప్పుడు పరలోకంలో నీ వద్ద నాకు ఎట్టి మహిమ అయితే ఉన్నదో అంటే ఒకప్పుడు పరలోకం నీ ఏదో నన్ను ఎలా ఉంచుకున్నావో ఇప్పుడు నన్ను కూడా అక్కడ పరలోకంలో చేర్చుకో నీ దగ్గర నేను ఉండాలి ఇదిగో నీవు నాకు అప్పగించిన పనులన్నీ నేనేం చేశాను సంపూర్ణముగా నెరవేర్చాను ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం చేయకపోతే పరలోకం వెళ్ళే అవకాశం లేదండి బైబిల్లో ఒక మాట ఉందండి ఎవరో కొందరు ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము అన్నాడు పౌలు ఆ మాట చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడో తెలుసా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం తమ కార్యములను ముగించిన వారు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారని చెప్పాడు దేవుని కార్యాలు మనం ముగించాలి ఇక్కడ హెబ్రిలకు రాసిన పత్రిక ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం చూద్దామండి తొమ్మిదో వచనం కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములు తన కార్యములు తన పనులు కార్యములు అంటే పనులు తన పనులను ముగించి విశ్రమించవలను అంటే దేవుడున్న పరలోకంలో మనకు దేవుడు విశ్రాంతిని ఇవ్వాలి అంటే తన కార్యములను ముగించాలి ప్రతి ఒక్కరూ అమ్మ మనకు కార్యాలు ఇచ్చాడు దేవుడు దేవుడు తన కార్యాలు చేసే అవకాశం మనకిచ్చాడండి దేవుని పనులు చేయడానికే కదండి మనం ఏ లోకంలో పుట్టింది బైబుల్ ఏం రాయించాడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మనల్ని చేసిందే ఆయన పని కొరకట మరి ఆయన పనులు మనం ముగించగలుగుతున్నామా చేయగలుగుతున్నామా ఇంతకు దేవుడు మనకిచ్చిన పని ఏంటండి సువార్తను ప్రకటించాలి అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని మనతో పాటు మనం పరలోకానికి తీసుకోవాలి మరి ఆ పనిని మనం చేయగలుగుతున్నామా మనకి ఈరోజు ఆయుష్ కాలం ఉందంటే ఈరోజుకి మనం ప్రాణంతో ఉన్నాము అంటే ఆయన పని మనకింకా ఉందని అర్థం ఈ మధ్యకాలంలో కరోనాకు ఎంతమంది చనిపోయారండి కోటీశ్వరులు లక్షాధికారులు చనిపోయారండి గొప్ప గొప్ప వాళ్ళుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఏమంటే పండితులని పిలువబడిన వాళ్ళు జ్ఞానవంతులు ఈరోజు చూడండి ఎంతమంది చనిపోయారండి వాళ్ళు మన కళ్ళ ముందు లేరు పల్లెటూళ్ళలో కూడా అండి ఈ మధ్యకాలంలో బాగా చనిపోతున్నారండి మా గ్రామంలో కూడా మా కళ్ళ ముందు తిరిగిన వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారండి వాళ్ళందరినీ గూర్చి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు లేరంటే మనసు ఒప్పుకోలేని పరిస్థితి అరే ఇప్పటివరకు మనతోనే తిరిగారు వీళ్ళు ఇప్పటివరకు మనతో కలిసి ఉన్నారు ఇప్పుడు మన కళ్ళ ముందు వాళ్ళు కనిపించడం లేదు మరి మన పరిస్థితి ఏంటి మనం ఏదో ఒకరోజు పోయేవాళ్ళమే పోయేలోపు తండ్రి మనకు అప్పగించిన పనులు చేసి ఈ జీవితాన్ని ముగించుకోవాలి పరలోకం ఎలా వెళతామండి మరి పని చేయాలని మనందరికీ తెలుసు పట్టుదలగా చేయగలుగుతున్నామా పనిలో పట్టుదల ఉందా నా తండ్రి కోసం నేను ఇది చేయాలి నా తండ్రి కోసం నేను దీన్ని సాధించాలి ఇంతమందిని దేవుని నడిపించాలి ఇన్ని కార్యాలు నేను చేయాలని ఒక ఆలోచన ఈరోజు క్రైస్తవులకు ఉందంటే లేదండి మా అవసరాలు తీర్చుకోవటానికే మేము దేవుని సన్నిధికి వస్తామన్నట్టుగా ఉన్నారు ఈరోజు చూడండి దేవుని సన్నిధికి వచ్చి వాళ్ళ అవసరాలు అడిగేవాళ్ళే తప్ప దేవుని అవసరాన్ని తీర్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి దేవుని అవసరం ఆయన పిల్లలను రక్షించడమే కదండి పని చేయాలి పట్టుదల ఉండాలి అశ్రద్ధగా చేయకూడదు పట్టుదల లేనివాడు దేవుని పని ఎలా చేస్తాడు శ్రద్ధ లేకుండా చేస్తాడు బైబిల్ ఒక మాట ఉంది దేవుని పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడు శాపగ్రస్తుడు అవుతాడంటే ఏంటి తెలుస్తానికి అర్థం నరకానికి వెళతాడని అర్థం శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దోతులకును సిద్ధపరచబడిన నిత్యాజ్ఞనునికి పొండి అంటాడు ఆయన దేవుని పనిని ఎప్పుడు నిర్లక్ష్యంతో చేయకూడదు దేవుని పనిని శ్రద్ధగా చేయాలి దేవుని పని చేసే బాధ్యత ఒక సేవుకులకే ఉందనుకుంటున్నారు ఈరోజు చాలామంది మనందరి మీద ఉందండి ఆ బాధ్యత మనమందరం మన కష్టాన్ని ఖర్చు పెట్టాలి దేవుని సన్నిధిలో మనము కష్టపడాలి అనేక ప్రాంతాలకు మనము వెళ్ళాలి అనేక మందిని దేవుని అదొక నడిపించాల్సిన పని ఆ బాధ్యత మనకుంది మరి అందులో పట్టుద లేదు మనకి ఏదో అవకాశం ఉంటే చేస్తాం లేకపోతే లేదన్నట్టుంది మనమే పనిని కల్పించుకోవాలి దేవుని పని చేయకపోతే మనకు పరలోకం లేదు ఇక్కడ ఏం చూసాం దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాలి నిజంగా ఆ కార్యాలు ముగించడం కోసం ప పౌలు గారు నండి పరుగులు తీశాడు ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన దేవుని పనిలో ఏం చేశాడు పరుగులు మీరు ఒక్కసారి బైబిల్లో చూస్తేనండి పిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు వచనంలో ఆయన చెబుతున్న మాట చూడండి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును నేను పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను ఆయన గురి ఏంటంటే నేను పరలోకం వెళ్ళాలి చూసారా ఆ గురి కలిగి ఉండడమేనండి పట్టుదలగా ఉండడం అంటే నేను ఏ విధంగానైనా నా తండ్రి యొద్దకు పరలోకానికి చేరుకోవాలి క్రీస్తుతో కూడా ఆయన సింహాసనమునందు కూర్చోవాలన్న ఆశ నాకుందన్నాడు పౌలు గారు ఎక్కడ చూస్తే ఏమంటే గురి పెట్టుకున్నాడట పరలోకం నేను ఏ విధంగానైనా పరలోకానికి వెళ్ళాలి పైన చూస్తే నీ మీరు పైన చూస్తేనండి పదవచనంలో ఆ మాట కనబడుతుంది ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుత్నం కలగాల మాటలు చూడండి ఎంత బాగున్నాయో ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుత్నం కలగాలి ఏ విధంగానైనా పరలోకంలో ఉన్న నా తండ్రి వద్దకు నేను చేరుకోవాలి అది ఆయన ఆశ ఆయన పట్టుదల మనమేమనుకుంటాం ఏ విధము చేతనైనా ఈ సంవత్సరం ఇల్లు కట్టాలి ఏ విధము చేతనైనను ఈ సంవత్సరం అప్పులన్నీ తీర్చేయాలి ఏ విధము చేతనైనను పిల్లలకు పెళ్ళిళ్ళు జరిగించాలి ఏ విధంగానైనా ఈ సంవత్సరంలో ప్రయత్నం చేసి ఉద్యోగం సాధించాలి రకరకాల ఆలోచనలు అండి ఈయన అంటాడు ఏ విధము చేతనైనను నాకు మృతుల్లోను పునరుత్నం కలగాలి నేను పరలోకం వెళ్ళాలి అందుకు పరలోకాన్ని గురిగా పెట్టుకొని ఆ గురి వద్దకే ఏం చేస్తున్నాడంట పరుగెత్తుచున్నాడంట పరుగెత్తడం ఎందులో పరుగు అంటే సువార్త ప్రకటనలో ఆ పరుగు అన్నాడండి అంటే అనేక మందికి సువార్త ప్రకటిస్తే తప్ప నన్ను దేవుడు పరలోకానికి అంగీకరించడని తెలుసుకున్న ఈయన పరుగులు తీశాడండి పనిలో దేవుని పనిలో పరుగులు ఎన్ని సంఘాలు కట్టాడు ఎంతమందిని దేవుని వద్దకు నడిపించాడు ఆలోచించండి నిజంగా పౌలు గారు పడిన కష్టం మీకు తెలియాలంటే ఒకసారి బైబిల్లో ఉన్న మ్యాప్ చూడండి అపోసుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో ఒక మ్యాప్ గీయబడిందండి ఒక మ్యాప్ కనబడుతుంది ఎన్ని పట్టణాలు వెళ్ళాడు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు ఎన్ని దేశాలకు వెళ్ళాడు సముద్రాలు దాటాడు ఖండాలు దాటి వెళ్ళిపోయాడు ఎంత కష్టపడ్డాడండి ఆయన అంటాడు అందరూ సొంత కార్యములే చూసుకొని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యాలు చూసేవాళ్ళు ఎవరు లేరు ఎవరు చూడడం లేదు నేనైనా పరుగులు తీయాలి అనుకున్నాడండి కనుక ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని పనిని పట్టుదలగా చేయగలుగుతున్నావా పరలోకానికి వెళ్ళటానికి నాలుగు చెప్పాను నేను భక్తి అవసరం పరలోకం వెళ్ళాలంటే ఏదవసరం భక్తి అవసరం భక్తి పరలోకానికి నడిపిస్తుంది తర్వాత వాక్యం అవసరం ఇంకా ఇంకా మనం ఏం చూసామండి ప్రార్థన అవసరం అంతేకాదు పని అవసరం ఇవన్నీ అవసరమే ఇందులో ఒకటి అవసరం లేని ఒకటి అవసరం కలిగింది ఏమి కాదు అన్నీ అవసరమే భక్తిగా బ్రతకడం అవసరం ఇంకా మనకు వాక్యం అవసరం ప్రార్థన అవసరం ఇంకా దేవుని పని అవసరం వీటిల్లో మనం పట్టుదలగా కొనసాగలిగితే పరలోకం మనకి దక్కుతుంది ప్రియులార ఇస్రాయిల్తో దేవుడు అన్నాడు మీరు అన్య దేవతలను విడిచిపెట్టి పట్టుదల కలిగి నన్ను సేవించండి నేను మీకు సహాయం చేస్తాను అన్నాడు మనకు పరలోకం ఇవ్వాలంటే మనలో దేవుడు చూసేది ఏంటో తెలుసా పట్టుదల ఇతనులో అసలు పట్టుదల ఉందా లేదా అని చూస్తాడు పట్టుదలగా మనం దేవుని కోసం ఆయన చెప్పిన వాటిలో మనం నమ్మకంగా ముందుకు వెళ్ళగలిగితే పరలోకం సాధ్యమవుతుంది పట్టుదల లేకుండా పరలోకం సాధ్యం కాదు పట్టుదల లేకుంటే పరలోకానికి మనం వెళ్ళలేం పట్టుదలతోనే పరలోకాన్ని సాధించుకోవాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మీకు వందనాలు మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను ఈ లోక సంబంధమైన విషయాల్లోనైతే పట్టుదల కలిగి ఉంటున్నారు కానీ పరలోక సంబంధమైన విషయాల్లో పట్టుదల ఈరోజు మనుషులకు లేదు నాయన దయతో మమ్మల్ని క్షమించండి రాబోయే రోజుల్లోనైనా మీరు చెప్పిన వాటిల్లో మేము పట్టుదల కలిగి ముందుకు వెళ్ళి పరలోకాన్ని సాధించుకునే కృప మాకు అనుగ్రహించమని వచ్చిన నీ పిల్లలందరినీ చేతులకు అప్పగిస్తూ ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు